సినిమా ధీషుడు ఒక ఎత్తు అయితే దానికి పబ్లిసిటీ తెచ్చుడు ఒక ఎత్తు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోస్టర్లు కొట్టియాలే, టీజర్లు ఇడవాలే, ట్రైలర్లు దేవాలే, ఆడియో ఫంక్షన్లు, ఆ మీట్లు ఈ మీట్లు అని మస్తు తిప్పలు పడాలే. కానీ వర్మ సార్ సినిమాలకు గవే మాస్టర్లే. అందులో హీరోలు హీరోయిన్లు ఎవరనే ముచ్చట సుత పట్టించుకోరు. డైరెక్టర్ గారే పుక్కట్ల పబ్లిసిటీ కొట్టేస్తాడు. రైట్, కొండ బుడ్డరీలు బయటికి ఇడ్చిండ్రు. కొండ మురళి సారు, సురేఖ మేడం లవ్ లగ్గం రాజకీయాలు మొత్తం చూపిస్తారట సినిమాల. మురళన్న జీవితాన్ని తీస్తా ఉంటే అది తీస్తా ఇంకా ఒక 5-6 సినిమాలు తీయచ్చు. ముఖ్యంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా డెవలప్ అయిందంటే ఇంకా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల కంటే ఎక్కువ అయిపోయింది. అయితే వర్మ సారు ఎవరు మాటినని సీతయ్య, మా కష్టమే ఆయనకి ఇష్టము. పబ్లిసిటీ పిసా నోట్ల నోరు పెడితే ఇక కథమే అని చెప్తారు కదా. బయట చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఆర్జీవి అన్నంత మంచి వ్యక్తి, ఆయన పుస్తకాలు చదివి 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 ప్రపంచాన్ని కాచి ఒడబోసి ఆండ్రాయిడ్ పుస్తకం తోటి ఇట్లా తయారైండి ఆయన. నేను చాలా మంచి యాక్టర్ని, నేను మంచోడిని యాక్ట్ చేసి నమ్మించాలి. అందుకని నేను మీ అన్ని మేనంత పొగిడితే మీ నా రిప్యుటేషన్ అంతా పాజ్ చేస్తాను. నాకైతే యాక్టింగ్ లాగా అనిపించలేదు. మొన్న కొండ మురళి సార్ అమ్మనాయనల స్థూపం గులగొచ్చారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి సార్ కు గిట్ల ధమ్కి ఇచ్చిండు సారు. ఒక పులి బయటికి రావాలంటే ఇంకో పులి అత్తే తన చంపేది, ఎందుకు ఇది బయటకు వస్తుంది. ఇక పడుకోను, వాడు మాత్రం మళ్ళా కూరుకు అని వేళ్లలో మాత్రం పోయే పరిస్థితి ఈ ఏడాది లోపల తీసుకొస్తాను తెలియజేస్తున్నా. చూస్తుంటే ఇక పరకాల రాజకీయం టగఫారు ఉండేటట్టున్నది పో. అయితే ఈ సినిమా ట్రైలర్ బయటికి రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని సురేఖ తోటి చెప్పి గిట్ల వీడియో తీసేయండు. డైరెక్టర్ వర్మ గారు కదా, ఏది చేసినా ఇరైటీగానే ఉంటది మళ్ళా. అరే ధర్మారెడ్డిగా, దయాకర్ రావుగా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, కొండ ట్రైలర్ను ఆపలేరు. ఎందుకంటే కొండ మూవీని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా మా యొక్క కొండ ట్రైలర్ని ఆపలేరు. లాల్ సలాం.